ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య దాదాపు ఘర్షణ వాతావరణం కనిపించింది. ఒకరిపై ఒకరు రాళ్ళు కర్రలు పట్టుకుని ఎదురెదురుగా తలపడేటువంటి పరిస్థితి ఈరోజు అమరావతి ప్రాంతంలోని ఉండవల్లిలో కనిపించింది. నిన్న జరిగిన కోడెల వర్ధంతి సభలో అయ్యన్నపాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ వివాదానికి మూలంగా ఉన్నాయి. అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నేరుగా ముఖ్యమంత్రి మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్తో పాటుగా హోంమంత్రి ఇతర మంత్రుల మీద కూడా ఆయన ఘాటైన పదజాలాన్ని ఉపయోగించారు. దీన్ని వైసీపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. నిన్నటి నుంచి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యల మీద తీవ్ర స్థాయిలో ప్రత్యారోపణలకు ఎదురుదాడికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సందర్భంలో ఈరోజు నేరుగా చంద్రబాబు ఇంటిని ముట్టడించే ప్రయత్నం కూడా చేశారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సారథ్యంలోని ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు కొందరు ఈరోజు ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు. దీన్ని ప్రతిఘటించేందుకు టీడీపీ కార్యకర్తలు కూడా సిద్ధపడ్డారు. బుద్దా వెంకన్న, గద్దె రామ్మోహన్ తదితర నేతలు సారథ్యంలో జోగి రమేష్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా టీడీపీకి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. సుమారు 2 గంటల పాటు ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ప్రతిపక్ష నేత ఇంటిని ముట్టడించే ప్రయత్నంలో భాగంగా ఆయన ఇంటిపైనే దాడి చేయడానికి సిద్ధమయ్యారంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయ్యన్నపాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యల్లో ఏమైనా తప్పులుంటే దాన్ని అదే రీతిలో రాజకీయంగా ఎదిరించాలే తప్ప ఈ రీతిలో ఒక ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద దాడికి ప్రయత్నం చేయడం ఏ రకంగా సమంజసమని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే చంద్రబాబు రెచ్చగొట్టడం వల్లే ఆ పార్టీకి చెందినటువంటి నేతలు ఈ స్థాయిలో ముఖ్యమంత్రి మీద తీవ్రమైనటువంటి ఘాటైన పదజాలంతో వ్యాఖ్యలు చేస్తున్నారని, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఈ రీతిలో వ్యవహరించడం ఏ రకంగా సమంజసమని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు టీడీపీ నేతలు వాదోపవాదనలతో ఈరోజు కరకట్ట ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కనిపించడంతో పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇరు పార్టీల నేతలను సమన్వయం చేసి శాంతింపజేసేందుకు తీవ్రంగా కసరత్తులు చేయాల్సి వచ్చింది. పెద్ద స్థాయిలో పోలీసులు అధికారులు అక్కడ చేరుకుని అటు వైసీపీ చెందినటువంటి ఎమ్మెల్యే జోగి రమేష్తో పాటు ఇటు టీడీపీ చెందినటువంటి నేతల్ని కూడా ఇద్దరిని శాంతింపజేసి తిరిగి వైసీపీకి చెందినటువంటి కార్యకర్తలందరినీ వెనక్కి మళ్లించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉండవల్లిలో కనిపించింది. అయితే పోలీసుల వైఫల్యం కూడా ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ శ్రేణులు నేరుగా మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద దాడికి ప్రయత్నం చేస్తుంటే ముందుగా స్పందించాల్సినటువంటి పోలీసు యంత్రాంగం సకాలంలో దానికి తగిన చర్యలు తీసుకోలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఈ విషయంలో తాముకు సమాచారం అందిన వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితి చేజారిపోకుండా తాము చర్యలు తీసుకున్నామని గుంటూరు అర్బన్ పోలీసులు చెప్తున్నారు.